మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్ళాలి అని ప్లాన్ చేశారా? మీ వెంట చిన్నపిల్లలు కూడా ఉన్నారా? టికెట్స్ బుక్ చేయడానికి రెడీ అయ్యారా? అయితే ఒక్క నిమిషం, ఈ చిన్న చిట్కాను ఉపయోగించండి. అంతా కుదిరితే టికెట్ కొనకుండా మీకు ఓ సీటు కలిసి వస్తుంది. మీ పిల్లల్ని ఎంచక్క చైర్లో కూర్చోబెట్టి మరీ సినిమా చూడొచ్చు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కాస్త తెలివిగా వ్యవహరిస్తే ఇది సాధ్యమే. ఏం చేయాలంటే, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేటప్పుడు ఏ వరుస అయినా పర్లేదు, చివరి సీటు నుండి రెండోది విడిచి బుక్ చేయాలి. ఉదాహరణకు మీరు నలుగురు సినిమాకు వచ్చారు, ఓ చిన్నపిల్లాడు మీతో ఉన్నాడు అనుకుంటే మీరు నాలుగు టికెట్స్ బుక్ చేయాలి. అది ఎలా పడితే అలా కాకుండా ఫోటోలో చూపినట్లు వరుసలోని చివరి సీట్ నుండి రెండో సీట్ను వదిలేసి చివరిది ప్లస్ ఇటువైపున మూడు బుక్ చేయాలి. యెల్లో కలర్లో ఉన్నవి బుక్ చేసిన టికెట్స్, రెడ్ కలర్లో ఉన్నవి మనం కావాలని వదిలేసిన సీట్. హ్యూమన్ సైకాలజీ ప్రకారం తప్పని పరిస్థితుల్లో మినహాయించి మిగిలిన ఏ సమయంలో కూడా చివరి నుండి రెండో సీట్లో కూర్చోవడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపెట్టారు. కాబట్టి కొత్తగా టికెట్ బుక్ చేసేవారు మీ మధ్యలో ఖాళీగా ఉన్న సీట్ను బుక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టరు. అలా మీరు కావాలని వదిలిపెట్టిన సీట్ ఖాళీగా ఉంటుంది. సో మీ పిల్లల్ని ఆ సీట్లో కూర్చోబెట్టి హాయిగా సినిమా చూడొచ్చు. రష్ ఎక్కువగా ఉన్న సినిమాలకు ఈ సూత్రం వర్తించదు. ఓసారి ప్రయత్నించి చూడండి. చిన్న లాజిక్తో లాభం చేకూరితే పోయేదేముంది, ఓసారి ట్రై చేయండి.